వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వల్ల ఆగిపోతుంది అనేటువంటి పిచ్చిదాలు రాస్తారేమో ఆయన, నాకు అర్థం కాదు. దమ్ముంటే డైరెక్ట్గా రాయండి, ఇది రైటా అని అడుగుతా ఉన్నా. ఇవాళ ఆలస్యం అవుతుంది, ప్రాజెక్ట్ ఆలస్యం అవుతుంది. ఎందుకు ఆలస్యం అవుతుంది? డయాఫ్రమ్ వాళ్ళని చెక్ చేశారు ఎన్హెచ్పిసి వాళ్ళు, డయాఫ్రమ్ వాళ్ళు దెబ్బతిందన్నారు. రామోజీ రాస్తాడు వరదల వల్ల దెబ్బతిందాడు. నేను చెప్తున్నా వరదల వల్ల కాదు, కాఫర్ డ్యాములు పూర్తి చేయకోకుండా డయాఫ్రమ్ వాళ్ళు వేయటం వల్ల జరిగింది. వరదలు రాకుండా ఉంటాయా? సంవత్సరానికి ఒకసారి వస్తాయి, రెండు సార్లు కూడా వస్తాయి గోదావరికి. వరద రాకుండా ఉంటుందా? వరదల వల్ల దెబ్బతింటే ఏంటి? వరద వచ్చిన రక్షణ కవచంలాగా ఉండవలసినటువంటి డయాఫ్రమ్ వాల్స్ను గాలి కొదిలేసి నిర్మిస్తే అది జగన్మోహన్ రెడ్డి గారి నెత్తి మీద రుద్దామనే, మీ పచ్చపత్రికలు ఉన్నాయని రుద్దామనే, మీ తప్పును మా మీద దోద్దామనే. ఏమిటి అర్థం కాలేదు? ఎన్హెచ్పిసి నేషనల్ హైడ్రో పవర్ కార్పొరేషన్ వాళ్ళు వచ్చారు, డయాఫ్రమ్ వాళ్ళ ఆరోగ్యాన్ని చెక్ చేశారు, దెబ్బతిందన్నారు, రిపేర్లు చేయమన్నారు. రిపేర్లు చేయటమా లేక మరొక కొత్త డయాఫ్రమ్ వాళ్ళు వేయటమా? ఇది వాళ్ళ సందిగ్ధంలో ఉన్నది. జలశక్తి డిపార్ట్మెంట్, జలశక్తి, సిడబ్ల్యూసి, పిపిఏ, డిజైన్ డ్యామ్ డిజైన్ రివ్యూ ప్యానల్ డిస్కస్ చేస్తున్నారు, నిర్ణయం తీసుకుంటారు. తీసుకోవడానికి ఆలస్యం అవుతుంది. ఇది ఉన్న పరిస్థితి. ఈ పరిస్థితిని తిమ్మినిబో మినిబో మినితి మిని చేసి ఏదో పిచ్చి రాతలు ఫ్రంట్ పేజీలో రాసేసి ఇది జగన్మోహన్ రెడ్డి గారు నెత్తి మీద జల్లేసి వెళ్ళిపోదాం అనుకున్నారు చరిత్రహీనులు మీరు, చంద్రబాబు నాయుడు గారు. ఇలాంటి దుర్మార్గమైన తప్పిదం చేసి మా మీద రుద్దాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. చిత్తశుద్ధిగా పనిచేస్తున్నామని మనవి చేస్తున్నా. రాజశేఖర రెడ్డి గారు కలలు కన్నటువంటి ప్రాజెక్టుని ప్రారంభించేది కూడా మేమే. రాసుకోండి, సవాలు చేస్తున్నా. చిత్తశుద్ధి మా దగ్గర ఉన్నది. ఎప్పుడు పూర్తయింది? ఎప్పుడు పూర్తయింది అంటే ఇంత సర్వనాశం చేసి ఎప్పుడు పూర్తయింది? అన్ని సెట్ చేసుకోవాలి కదా. మీరు చేసినటువంటి దుర్మార్గమైన పనుల వల్ల నష్టం జరిగింది. ఇవాళ మళ్ళా డయాఫ్రమ్ వాళ్ళు కొత్తది నిర్మించాలంటే అప్పుడు 400 కోట్లయింది, ఇప్పుడు 800 కోట్లు అవుతుందో, ఎంత కాలయాపన జరుగుతుందో. దీనన్నిటికీ కారణం జగన్మోహన్ రెడ్డిని రాస్తారు పిచ్చిరాతలు. దీనన్నిటికీ కారణం తెలుగుదేశం ప్రభుత్వం ప్రోటోకాల్ విడిచి చేసినటువంటి పనుల వల్లే ఇది జరిగింది. దీన్ని నిరూపించడానికి సిద్ధంగా ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారు, రామోజీరావు గారు, అలాగే రాధాకృష్ణ గారు ఫ్రంట్ పేజీలో రాయమనండి, ఇది కరెక్టు. కాఫర్ డ్యాములు నిర్మాణం లేకోకుండా డయాఫ్రమ్ వాల్ వేయటం కరెక్ట్ అని సమర్థించుకునేటటువంటి రాసిన తర్వాత అప్పుడు మీరు ఎన్ని పిచ్చి రాతలు రాసుకున్నా, ఎన్ని పిచ్చి కూతలు కూసుకున్నా, ఫ్రంట్ పేజీలో వేసుకున్నా, మీ పేపరు మీ ఇష్టం వేసుకోండి. అన్నిసార్లు దీనికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. ఒకేసారి చెప్తాం, మళ్ళా రాసుకోండి ఒక దస్తాలు, మళ్ళా దస్తా అయిన తర్వాత మళ్ళా సమాధానం చెప్తాం. పద్దపద్దాక సమాధానం చెప్పండి, మేము రాశాము సమాధానం చెప్పండి అంటే చెప్పడానికి తేర ఎవరు లేరు, మాకు చాలా బిజీగా ఉన్నామనే విషయాన్ని గుర్తుపెట్టుకోమని మనవి చేస్తున్నాం. ఇది పోలవరం మీద ఈనాడు ఆంధ్రజ్యోతి రాసిన పిచ్చి రాతలకు ఒక సమాధానం. ఇక రెండోది పయ్యావుల కేశవులు గారు, ఆయన పబ్లిక్ అకౌంట్స్ కమిటీ